ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నూతన అధ్యాయం లిఖించడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తున్నట్టుగా కనపడలేదు. ముఖ్యంగా ఆయన రాయబారిగా దూతగా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడానికి ఉద్యుక్తులైనటువంటి ఒక పత్రికాధినేత తన వంతు బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై అనేక ఫిర్యాదులు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని మరి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి జగన్మోహన్ రెడ్డి మోడీని కలవడానికి ఒకటి రెండు రోజుల ముందే అమిత్ షా అపాయింట్మెంట్ కోరినటువంటి ఆ పత్రికాధిపతి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై సూటిగానే ఫిర్యాదులు చేయడానికి ఉద్యుక్తులైనారు. కానీ మోడీ అమిత్ షా ద్వయం మాత్రం జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎంతో కొంత సానుకూల దృక్పథంతోనే ఉన్నట్టుగా దాదాపుగా మరి ఆ పత్రికాధిపతికి తెలిసిపోయింది. ఆయన బయటకొచ్చి ఆర్టికల్ 370 మీద లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన తెలంగాణ బీజేపీ ప్రభుత్వాల పనితీరుపైన అమిత్ షాకు వివరించినట్టుగా చెప్పుకున్నారు. కానీ మరి తాజాగా జగన్మోహన్ రెడ్డి మోడీని కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అనేక బకాయిలను కోరటం, అలాగే రైతు భరోసా పథకం ఈ నెల 15 నుంచి ప్రారంభం కాబోతోంది. దాదాపుగా 60 లక్షల మంది రైతులకు, కౌలు రైతులకు కూడా రైతు భరోసాను వర్తింపచేయటం, ఈ విషయాలన్నింటినీ మోడీకి వెల్లడించడం, అలాగే పోలవరం ప్రాజెక్టులో దాదాపుగా అన్నీ కలిపి 800 కోట్ల రూపాయలను రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేయటం, అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు, ఇసుక విధానం, పోలవరం ప్రాజెక్టు, రైతు భరోసా తదితర పథకాలన్నింటినీ మరి వివరించిన తర్వాత పీపీఏల పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్ విషయంలో కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా నష్టపోతున్నామో కూడా మోడీకి వివరించినట్టు తెలుస్తోంది. తత్ఫలితంగా మోడీ సానుకూలంగా స్పందించడమే కాకుండా ఆయన్ను భుజం తట్టి ఇలాగే ముందుకెళ్లాల్సిందిగా మరి జగన్మోహన్ రెడ్డికి సూచించినట్టుగా చెప్తున్నారు. అంటే బయటికి బీజేపీ వర్గాలు స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జగన్మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటికీ అధిష్టానం మాత్రం, ఢిల్లీలో ఉన్న బీజేపీ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవడానికే నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ రాష్ట్ర శాఖలు ఏ విధంగా మాట్లాడుతున్నప్పటికీ కేంద్ర వైఖరి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా సానుకూలంగా ఉండే అవకాశమే కనపడుతోంది. ముఖ్యంగా మోడీ షా ద్వయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అన్నిటినీ సమర్థిస్తూనే ముందుకు వెళ్లాల్సిందిగా జగన్మోహన్ రెడ్డికి సూచించినట్టుగా తాజా వివరాలు తెలుస్తున్నాయి. మరి తన గొంతు కూడా మోడీకి కానీ షాక్ కానీ వివరించాలంటే చంద్రబాబుకు గతంలో చేసిన తప్పిదాలన్నీ అడ్డొస్తున్నాయి. తత్ఫలితంగా ఆయన మధ్య మార్గంగా ఒక పత్రికాధిపతిని ఎంచుకోవడం, తన దూతగా ఢిల్లీ పంపించి తన వాయిస్ని, తన గొంతుకను వినిపించాల్సిందిగా కోరడం, అది కూడా విఫలం కావడంతో ఇప్పుడు ఆయనకు వేరే మార్గం కనపట్టలేదని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాల్సిందిగా మోడీని మరి ఆహ్వానించినట్టు చెప్తున్నారు. ఈయన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారా లేదా అంగీకరించి వస్తారా, ఈ నిర్ణయం మాత్రం వెలువడకపోయినప్పటికీ మోడీ జగన్మోహన్ రెడ్డికి భరోసా ఇచ్చారు, ఆయన పథకాలను మరి సమర్థించారు అన్న విషయం మాత్రం బయటకొచ్చింది. ఇంకొంతకాలం ఇలాగే సయోధ్య కొనసాగితే, ఇలాగే వారి మధ్య అవినాభావ సంబంధం కొనసాగితే ఖచ్చితంగా తెలుగుదేశం వర్గాలకు మోడీ దగ్గర కానీ అమిత్ షా దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పాలిత అధికారులు
మంత్రుల దగ్గర కూడా పూర్తిగా పలుకుబడి నశించిపోయే అవకాశం కనపడుతోంది. అందుకే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, తను కూడా మోడీ అమిషాలను నేరుగా కలవలేకపోయినా దూతలుగా ఎవరినో ఒకరిని పంపించి తన గొంతు వినిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చూద్దాం ఆయన ప్రయత్నాలు సఫలమవుతాయో విఫలమవుతాయో, ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఆయన ఏ రకమైనటువంటి గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో రానున్న రోజుల్లో చూద్దాం.